ఒక పార్టీకి సంబంధించిన టికెట్స్ అనేవి ఆ పార్టీ డిసైడ్ చేసుకుంటారు ఆ పార్టీ నాయకులు డిసైడ్ చేసుకుంటారు కదా ఆఖరికి మీకు సిట్టింగ్లకు సీట్ ఇచ్చే దమ్ముందా అని సవాలు కూడా నా సవా నా సవాలు స్వీకరించే దమ్ముందా సిట్టింగ్లకే ఇవ్వాలి మళ్ళీ సేమ్ ఆడ కూడా డాష్ డాష్ అయితేనే మీరు అటు ఇటు కాని వాళ్ళు అయితే తప్పితే మీరు ఒప్పుకోండి కానీ అయితే మీరు ఇస్తారా ఇది రాజకీయంగా అవగాహన లేనటువంటి ఒక ఉన్మాదంతో మాట్లాడుతున్నటువంటి మాట ఫ్రస్ట్రేషన్లో మాట నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో చెప్పే దమ్ముందా నీకు నేను చెప్తున్నా కదా చెప్న్నాను కదా విజయ్ గారు ఈడ చేస్తాడు ఆడ చేస్తాడు కాదు నువ్వు అన్నావు కదా నువ్వు మల్కాజ్గిరే పోటీ చేస్తావా నువ్వు ఏసీసీ నీకు టికెట్ ఇవ్వాలి బై నువ్వు పీసీసీ అధ్యక్షులు కదా నువ్వు అంటే ఊకుంటాడు వెంకటరెడ్డి మొన్న ఎవరు వెంకటరెడ్డి గారు ఆయన ఎవరు చెప్ప నీకు మా దాంట్లో పిసి అధ్యక్షుడు కోఆర్డినేటర్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు పోటీ చేయాలని నిర్ణయించేది మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ వ్యూహం ప్రకారం పార్టీ పద్ధతుల ప్రకారం రాజకీయ అవసరం రాజకీయ పరిస్థితులను అనుసరించి సీట్లు ఇస్తారు ఉన్న వాళ్ళకి ఇస్తారు కొందరు మారుస్తారు మార్చకపోవచ్చు అది వారిష్టం మా పార్టీ నువ్వెవరు రాబాయి నీ పార్టీకి ఎవరైనా టికెట్ ఇస్తావు నీకు చెప్పే దమ్ము ఉందా అతను నీ దగ్గర ఉందా అని నేను ఉత్తమ్ రెడ్డి ఎడ చేస్తాడో ఎంగ్రెడ్డి ఎడ చేస్తాడో దామోదర రాజ్ చేస్తాడో నీకు చెప్పే దమ్ముందా నీ పార్టీ చూసుకో మాకే మా గురించి నీకెందుకు అంత డెకరేషన్ లేదు మమ్మల్ని తిట్టాలనుకుంటే తిట్టవు కానీ ప్రజల్లో నవలపాలవుతున్నారు కదా ఇట్లాంటి మాటలు మాట్లాడి కాంగ్రెస్ ఎవరు పోటీ చేయాలి మేము నిర్ణయిస్తాం అంటే రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించి సిట్టింగ్లకు అందరికీ ఏం టికెట్లు ఇస్తారనేసి అండి అది అదో సవాల్ దాని సవాల్ అని మీరు అనుకుంటే మేము మేమనుకోవాలి కింద పిచ్చి మాటలు మాడతారండి స్ట్రాటజీ నేనేమంటున్నా అది అదో అదో స్ట్రాటజీ స్ట్రాటజీ దేనికి ప్రజలను ఒప్పించే స్ట్రాటజీ ఉండాలి నీ పార్టీలో టికెట్ ఇస్తావా నువ్వేం అడిగేది ఆ స్ట్రాటజీ అది అది పిచ్చితనం అది అమాయకత్వం పిచ్చితనం అజ్ఞానం ఇంకా చెప్తే దుందుడుకుతనం వాళ్ళ పార్టీలో చేయించుకునేటువంటి ఒక వ్యవహారం ఎవరో నాలుగు పత్రికలు నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు రాష్ట్రేత మాత్రాన ఏది పడుతుంది మా నువ్వు అనుకుంటే ప్రజల మద్దతు దొరకదు రేవేందర్ రెడ్డి ప్రతిరోజు కూడా మీరు ఎవరో ఒకరు మద్దతు స్థానంలో కూడా మీకు దూరం అయిపోతా ఇటువంటి మాటలు మాట్లాడుకేమి ఏమవుతుందండి జనము చాలా తెలివి కలవాళ్ళు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ఒక రాష్ట్రం ఇది అందుకే తెలంగాణ తెచ్చుకోగలిగినాం చిన్న చిన్న వ్యక్తులు గ్రామాల్లో మేము పోయినప్పుడు కూడా ఈ బళ్ళ గురించో మరొక గురించి పోయినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు అంశాలు చూస్తే ఇంత డెప్త్ ఒక రైతు దగ్గర ఉందా ఇంత డెప్త్ ఒక చిన్న వ్యాపారి దగ్గర ఉందా ఇంత డెప్త్ ఒక సామాన్య జీవితాన్ని గడిపే ఒక గ్రామీణ వ్యక్తి దగ్గర ఉందా అనేటువంటి ఒక ఆలోచన ఒకసారి కదుగుతుంది మనం గొప్పవాళ్ళం వాళ్ళు మామూలుగా అట్టలేము చాలామంది నేను పోయినప్పుడు నేషనల్ మీడియా ఉన్న అంశాలు అడుగుతుంటారు గ్రామాలు ఉన్న వాళ్ళు వాళ్ళు మంచి ఎంఏలు లేకపోతే ఎంబీఏ చదువుకున్నప్పుడు గ్రామాలలో ఉన్నది వాళ్ళు ఆ చర్చ జరుగుతుంటుంది ప్రతిరోజు వాళ్ళకేం తెలియదు ఇక మేమే ఇక్కడ ఉండి మొత్తం తిప్తాయిదని మనం అనుకుంటే మనం అమాయకులం మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉందా అవసరం కోసం క్రేజీ కోసం ఆడుతున్నాడా మా మీద అక్కస్తో మాడుతున్నానంతలు ఎవరు సో ఒక్కొక్క చోట ఒక్కొక్క డిక్లరేషన్ ఇచ్చుకుంటూ పోతున్నారు వరంగల్ నుంచి మొదలు పెడితే రైతులు డిక్లరేషన్ తర్వాత సరూ నగర్ సభలో ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు యూత్ డిక్లరేషను సో మన్న వచ్చినప్పుడు ఈ పెన్షన్కు సంబంధించిన డిక్లరేషను సో ఈ ఒక్కొక్క చోట ఇంకా మా మేనిఫెస్టో ఎప్పుడు వాళ్ళ సెప్టెంబర్ పదిహేడవ తేదీన మా మేనిఫెస్టో వస్తుందని చెప్తున్నారు దాంట్లో కొన్ని అంశాలను ఆల్రెడీ వాళ్ళు రివీల్ చేశారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ కావచ్చు లేకపోతే పదిహేను రూపాయల రైతుబంధు కావచ్చు పదిహేను వేలు అలాగే నాలుగు వేల రూపాయలు జంబో అందరికీ ఇప్పుడు మీరు వికలాంగులకేమో నాలుగు వేలు ఇస్తున్నారు కదా వాళ్ళు ఓవరాల్గా నాలుగు వేలు రూపాయల పెన్షన్ కావచ్చు ఇవన్నీ ప్రజల్లోకి ఏ రకమైన రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది విజయ గారు చెప్పనా ఈ డిక్లరేషన్ కూడా చూసిన ఇవన్నీ మేము అమలు చేస్తున్నాయి కదా నువ్వు చెప్తున్నావు అంటే కొంచెం యాడింగ్ అయింది కదా యాడ్ చేస్తాడు నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే నీవు మగోనివైతే ఇప్పుడు నువ్వు చేస్తానన్న అంశాలన్నింటినీ నీవు రా పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు చేసి మేనిఫెస్టోలో పెట్టు అక్కడ అమలు చేసి నీకు అవకాశం ఉంది మేమన్నా ఇప్పుడు ఇప్పుడు చదువు బడ్జెట్స్ అనేది ఏ స్టేట్ ఆ స్టేట్ డిఫరెంట్ కదా పెద్ద రాష్ట్రం కదండి రాజస్థాన్ మనకంటే ఛత్తీస్గఢ్ కూడా మనలానే చిన్న రాష్ట్రం కానీ ఇప్పుడు ఎంత చెట్టుకు అంత గాలి జిత్నా ఆట ఉత్నా రోటీ నీ ఇప్పుడు నాలుగు వేల రూపాయలకు రాష్ట్ర బడ్జెట్కి ఏ సంబంధం ఇరవై కోట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కొన్ని పనులు చేస్తున్నారు నాలుగు కోట్ల తెలంగాణలో కొంత పని చేస్తున్నాం ఎవరి సిస్టమ్ వాళ్ళది నువ్వు ఇక్కడ అంటున్నావు కదా పోనీ ఒక వెయ్యి తగ్గించు అక్కడ ఇవి ఆడ రెండు వందలు ఇస్తావు మూడు వందలు ఇస్తావు ఐదు వందలు ఇస్తావు ఆడ నీళ్లు ఉండయి కరెంటు ఉండదు రోడ్లు ఉండయి కిలోమీటర్లు కిలోమీటర్లు పంట కనపడదు అరాచకం చేస్తారు వీడికి వచ్చి తెలంగాణలో మా గురించి మాట్లాడుతున్నారు ఆడ ఉద్యోగాలు ఇవ్వరు కానీ పక్క రాష్ట్రంలో విషయాలను కంపేర్ చేసుకునే అంత అవేర్నెస్ ఇప్పుడు ప్రజలకు ఉందంటారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంటే ఒక ఛత్తీస్గఢ్ విషయం కావచ్చు ఒక రాజస్థాన్ కావచ్చు మన జరిగిన ఒక మహారాష్ట్ర కావచ్చు కావట్లేదు ఇప్పుడు మహారాష్ట్రలో ఎందుకు లైన్ గట్టు వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారండి కేసీఆర్ రెండు మీటింగ్లు పెట్టగానే రైతులకు మేము ఒకటేసారి సాయం ఇస్తాం ఐదు వేల ఆరు వేల ఎందుకు ప్రకటించారండి మహారాష్ట్రలో సంజయ్ రావు దగ్గర నుంచి మొదలుపెట్టి అజిత్ పవర్ దగ్గర మమ్మల్ని ఎందుడుతున్నారు ఎందుకు అక్కడ నాయకులు వచ్చి జాయిన్ అవుతున్నారు వాళ్ళకి వేరే పార్టీలు లేవా రెందుకు సరిద కావాలా ప్రజలు తెలంగాణలోకి వస్తామంటున్నారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ నాయకులు మా మీద తోటి నోరు బారేసుకుంటున్నారు బొత్స సత్యనారాయణను ఇంకోళ్ళు ఇంకొకళ్ళు మమ్మల్ని ఎందుడుతున్నారంటే వాళ్ళ యొక్క అసమర్థత బయటపడుతుంది కాబట్టే వాళ్ళు మనల్ని మమ్మల్ని అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను అంటే ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను